ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం అపొస్తలుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక ప్రాంతములో ప్రారంభించబడి సర్వ భూలోకములో ఉన్న ప్రతి వానిని కూడా వారి యొక్క దుష్టత్వములో నుండి మళ్ళించి ఆశీర్వదించాలని, బాగు చేయాలని, బలపరచాలని, స్వస్థపరచాలని, నిత్య రాజ్య వాసులుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడో ఒక దగ్గర ప్రారంభమవుతుంది మంచిది, ఎక్కడో ఒక ప్రదేశములో ప్రారంభమవుతుంది గొప్పది. అదేవిధముగా యేసుక్రీస్తు వారు కూడా జెరూషలేములో ప్రారంభమయ్యి భూదిగంతముల వరకు ఉన్న ప్రతి వానిని అని వ్రాయబడింది అక్కడ. ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి నిన్ను కూడా దుష్టత్వము నుండి, సైతాను నుండి, చీకటి నుండి, పాపము నుండి మరణించి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగిన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించాలని, మనందరినీ కూడా మళ్లించాలని లోకానికి వచ్చి శ్రమపడి ప్రాణమిచ్చారు ఆశీర్వదించవలనని. ఇంకా నీవు దుష్టత్వంలో ఒకవేళ ఉంటే, దుష్ట ఆలోచనలు, తలంపులు, మాటలు, నడకలు, ప్రవర్తన ఒకవేళ ఏదైనా ఉంటే వ్యర్థమే. ఎన్ని సంవత్సరాలైంది నీ యొద్దకు దేవుని యొక్క వాక్యము వచ్చి, యేసయ్య మీ దగ్గరకు వచ్చి, ఇంకా నీవు దుష్టత్వం నుండి మళ్ళలేదు అని అంటే నిన్ను బాగు చేయటము దేవుని తరం కూడా కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. దానికి నీవు పరిశుద్ధపరచబడి మంచి జీవితాన్ని జీవించినట్లయితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి జ్ఞానమును, దేవుని భయభక్తులను పుట్టించినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను అయా మీరేనైనా పరిశుద్ధపరచమని, స్థిరమైన మనసుతో నింపమని ప్రార్థన చేయించు ఉన్నాము. అయా ఆశీర్వదించమని అడుగుచు ఉన్నాము ప్రభువా. అయా నాయన ఆత్మీయ ఫలములు ఫలింప చేయమని, అయా కుటుంబాలను దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాము. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.